नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेन कल्याणी एमएलए पेट्ला उमा शंकर गणेश जनरंजकुडाने पिंचुकुंटुन्नारु कोविड कष्टकालंलो रेयिं बवल्लु श्रमिस्तू నిరంతరం కరోనా రోగుల వైద్య సేవలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బాసటగా నిలిచారు. ఇప్పటికే కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ తో కూడిన అన్ని మౌలిక వసతులు కల్పించిన ఎమ్మెల్యే ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది నిరుపమాన సేవలను గుర్తించారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా నియంత్రణకు పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బందికి వ్యక్తిగతంగా తన వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మరోసారి జనం నచ్చే మెచ్చే నాయకుడు అనిపించుకున్నారు. నర్సీపట్నంలో ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గణేష్ పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది కోసం వ్యక్తిగతంగా 12 లక్షలు హెచ్చించి పీపీఈ కిట్లు, N95 మాస్కులు సమకూర్చారు. వీటిని వైద్యులు, పోలీస్ సిబ్బందికి అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొల్సు నరసింహమూర్తి, వైకాపా టౌన్ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నల్లిని ప్రసాద్, టౌన్ సిఐ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మనం నిన్ననే విశాఖ డైరీ కానీ లైన్స్ క్లబ్ కానీ కాసండి, మొన్న కలెక్టర్ గారిని కోరిన మేరకు మరి ఏరియా హాస్పిటల్కి ఒక 10ని, ఒక 5 కోవిడ్ కేర్ సెంటర్లు కూడా కాన్సన్ట్రేట్లు ఇవ్వడం జరిగింది. అలాగే దానికి ముందు మా సర్కిల్లో మా కొంతమంది అడగడంతో వాళ్ళు కూడా 9 ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పీపీ కిట్లు సుమారుగా 2000 కిట్లని సుమారుగా 10 లక్షల రూపాయలు విలువ చేసే ఈ కిట్లని మనం చేస్తున్నాం. అలాగే N95 మాస్కులు కూడా సుమారుగా 2,50,000 రూపాయలతో, అంటే సుమారుగా మొత్తం టోటల్గా 12.5 లక్షల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మనం రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈరోజు అందరం కూడా ఆరోగ్యంగా ఉంటున్నామంటే వైద్యులు అందరూ కూడా మరి వాళ్ళ ప్రాణాలను సైతం పక్కన పెట్టి మరి ఈ పీపీ కిట్లతో వెళ్తున్నారు కనుక మరి వాళ్ళకి ఏదో ఒక సహకారం చేయాలని చెప్పి మా ఉద్దేశం మీద రావడం జరిగింది. ఇదప్పుడు కూడా సుమారుగా 12.5 లక్షల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.